మన మనసు బట్టి శరీరానికి రోగాలు వస్తాయన్నది మనలో చాలామందికి తెలిసినదే అయితే ఇటీవల కాలంలో చాలా చాలా గొప్ప రీసెర్చ్ ఈ ఫీల్డ్లో జరుగుతుంది క్వాంటమ్ ఫిజిక్స్ మరియు బయో ఎలక్ట్రికల్ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా మన ఫీలింగ్స్ బట్టి ఎటువంటి జబ్బులు రాబోతున్నాయన్నది స్పష్టంగా కనుక్కోగలుగుతున్నారు మనలో వచ్చే ప్రతి ఇమోషన్కి ఫీలింగ్కి ఒక వైబ్రేషన్ స్కోర్ ఉంటుంది ఆ స్కోర్ పెరుగుతున్న కొద్దీ మనలో మంచి ఆరోగ్యం పెరుగుతుంది కూడాను రండి ఈ ఇంపార్టెంట్ వీడియోలో మన మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉంది మన ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి మనలో ప్రస్తుతం ఉన్న ఫీలింగ్ బట్టి జబ్బులు ఎలా రాబోతున్నాయి దాని నివారణ మార్గం ఏమిటి మనసుతోటే శరీర రోగాలని ఎలా ఎదుర్కోవచ్చు నివారించవచ్చు అన్న అద్భుతాలని మీతో పంచుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ హెల్త్కి కంప్లీట్ గైడ్ అయిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి ఎందుకంటే మన జీవితకాలం చాలా చిన్నది తెలుసుకోవాల్సింది సముద్రం అంతా ఉంది ఇంకా ఇక టాపిక్లోకి వెళదాము మనం ప్రతిరోజు అనేక రకాల ఫీలింగ్స్కి లోన్ అవుతాము వీటిల్లో లెవెల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిచ్చెనతో పోల్చుకోండి కింద మెట్లలో ఉన్న ఫీలింగ్స్ నెగటివ్ ఇవి మనకి జబ్బులను క్రియేట్ చేస్తాయి సగం నుంచి పైకున్న ఫీలింగ్స్ పాజిటివ్ వీటి వల్ల ఆరోగ్యం అనేది చేకూరుతుంది గుడ్ న్యూస్ ఏమిటంటే ప్రస్తుతం మనం ఏ మెట్టు మీద ఉన్న ప్రాబ్లం ఏం లేదు ప్రాక్టీస్ ద్వారా పై మెట్లు ఎక్కేయచ్చు మంచి ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు ఇప్పుడు చెప్పబోయే ఒక్కొక్క ఫీలింగ్కి ఒక స్కోర్ అనేది ఉంటుంది ఇది మనం ఈజీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది మొట్టమొదటి ఫీలింగ్ షేమ్ షేమ్ని వాడుక భాషలో సిగ్గు లేదా ఆత్మ న్యూనత కింద చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి శరీర ఆకృతి లేదను మంచి రంగు లేదను మంచి హైట్ లేదను మంచి ఒత్తుగా జుట్టు లేదను తగినన్ని తెలివితేటలు లేవనో డబ్బు లేదనో పరపతి హోదా లేవనో ఈ లేవు లేవు అన్న ఫీలింగ్ దీనివల్ల పక్కవారిని చూసి మనం షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాము ఈ షేమ్ అన్న ఫీలింగ్కి స్కోర్ ఇరవై నెక్స్ట్ మెట్టు మీద ఉన్నది గిల్ట్ దీని స్కోర్ ముప్పై ఏమిటి గిల్ట్ అంటే నేను తప్పులు చేశాను నేను పాపాత్ముడిని నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అంటూ ఆలోచించడం ఈ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆలోచించి వదిలేస్తే పర్వాలేదు దీన్నే పట్టుకొని వేలాడుతున్నామనుకోండి మనం బాగా నెగటివ్ వైబ్రేషన్ స్కోర్ థర్టీలో ఉండిపోతాము ఈ మొదటి రెండు మెట్ల మీద ఉండిపోయిన ప్రజలకి అనగా షేమ్ అండ్ గిల్ట్ ప్రధానంగా ఉన్నవారికి ఈ ప్రపంచమంతా మొత్తం బాధాకరంగా కనబడుతుంది నరక కూపన్లాగా కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈవెన్ న్యూస్ పేపర్ తెరిచినా కూడా వీళ్ళ దృష్టి ఎంతసేపు నేరాలు ఘోరాలు కష్టాలు కన్నీళ్లు వీటి మీదనే ఫోకస్ అయిపోతుంది వీరికి భగవంతుడనేవాడు కూడా యముడిలాగా కనబడతాడు అంటే డిక్టేటర్ ఒక పనిషర్ ఎప్పుడు భూతద్దంలో మనల్ని చూస్తూ ఏదైనా తప్పు చేయగానే పనిష్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు అనుకుంటారు వీళ్ళు ఈ రెండు రకాల ఫీలింగ్స్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మనల్ని చేస్తాయి చాలామంది ఈ ఫీలింగ్స్ వల్ల ఎడిక్షన్స్కి గురవుతూ ఉంటారు కొంతమంది అయితే సూసైడ్ దాకా ప్రయాణం అవుతారు మొదటి రెండు మెట్లు దాటగలిగితే వచ్చే ఫీలింగ్ ఎపతి దీని స్కోర్ యాభై ఉంటుంది ఎపతి అంటే తెలుగులో నిరాశావాదం కింద చెప్పుకోవచ్చు వీళ్ళకి ప్రపంచమంతా హోప్లెస్గా కనబడుతుంది ఎక్కడ చూసినా మూసేసిన తలుపులే కనబడతాయి వీళ్ళ మూడెప్పుడు డిప్రెస్డ్గా ఉంటుంది నేనేం చేసినా ఫలించదు ఇది నాకు రాసి పెట్టి లేదు నా లైఫ్ ఇంతే నాకు హోప్ లేదు మొత్తం అంధకారం చీకటి అంటూ ఉంటారు ఇటువంటి వారు ఎథిస్టిక్గా మారిపోవచ్చు అంటే ఏమిటి దేవుడు లేడన్న ఫీలింగ్లో ఉంటారు ఇది సత్యానికి దూరం ఈ సృష్టి జరిగింది అంటే వెనక ఏదో ఒక క్రియేటివ్ పవర్ అనేది ఉండనే ఉంది కదా ఆ పవర్నే మనం దేవుడిగా పిలుస్తున్నాము ఎప్పుడైతే మనము సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నామో మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ డిప్లీట్ అయిపోతాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ముసలావిడ ఒక వీల్ చైర్లో ఈజీ చైర్లో పడుకొని ఉన్నారు ఆవిడకొక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ పొరపాటున ఆవిడకి వచ్చింది ఇంకెవరికో వెళ్లాల్సింది ఏమిటంటే వేరే చోట ఉన్న తన కొడుకు మరణించాడని ఆ న్యూస్ నిజం కాకపోయినా అది నిజమని నమ్మిన ఆవిడ బ్లాంక్ అయిపోతుంది అలాగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది దీన్నే ఎపతి అంటాము ఇది నిజం కాదు అన్న విషయాన్ని కూడా ఆవిడ తెలుసుకోలేకపోతుంది అదే ఆవిడే కనుక సడన్గా దుఃఖంలోకి ఏడుపులోకి వెళ్ళిపోయిందనుకోండి అప్పుడు వచ్చే ఫీలింగ్ని గ్రీఫ్ అంటాము గ్రీఫ్ అన్న నెక్స్ట్ ఫీలింగ్కి సుమారు డెబ్భై ఐదు స్కోర్ ఉంటుంది ఇది ఎపతి కన్నా కాస్త నయం కాస్త హయ్యర్ ఎనర్జీలో ఉంటుంది కానీ ఈ గ్రీఫ్ లేదా బాధ దుఃఖం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది వీళ్ళు ఎలా భావిస్తారు అంటే దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళని పట్టించుకోడు అని బాధ దుఃఖం తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేజ్ ఫియర్ లేదా భయం భయం తాలూకా వైబ్రేటరీ స్కోర్ వంద హండ్రెడ్ హండ్రెడ్ స్కోర్ కాబట్టి ఈ ఫీలింగ్కి చాలా బలం ఉంటుందండి కాకపోతే ఇది కూడా నెగటివ్ ఫీలింగే అయితే కొన్నిసార్లు ఇది సహాయం చేయగలదు ఎక్కడో అడవిలో ఎదురుగా పులి ఎదురైందనుకోండి గబగబా పరిగెత్తే శక్తి వస్తుంది చెట్టెక్కేసే బలం వస్తుంది గ్రీఫ్కి ఫియర్కి మధ్య తేడా ఏమిటంటే గ్రీఫ్ అనేది పాస్ట్ గతం గురించి ఎక్కువ ఆలోచిస్తే ఫియర్ అనేది సాధారణంగా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ గురించి ఎక్కువ భయపడుతూ ఉన్నామనుకోండి మన నిత్య జీవితంలో అదే వర్రీ కింద యాంగ్జైటీ డిజార్డర్స్ కింద మారిపోతుంది ఈ ఫియర్ని ఒక డీఫ్లేషన్ రెస్పాన్స్ అంటారు డీఫ్లేషన్ అంటే ఏమిటి ఒక బెలూన్కి కన్నం పెడితే ఎలా ముడుచుకుపోతుంది ఆ విధంగా ముడుచుకుపోయే రెస్పాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి ఇది అయ్యే ఉంటుంది క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు సడన్గా టీచర్ గారు ఒక క్వశ్చన్ వేస్తారు ఆ క్వశ్చన్ వేయగానే ఎక్కడ మనల్ని అడిగేస్తారో అని భయపడి మనం మన ముందున్న కుర్రాడి వెనక కనబడకుండా ఇలాగా కుచించుకొని దాక్కుంటాం ఇది ఫియర్ యొక్క రెస్పాన్స్ నెరోయింగ్ ఈ భయం అనే ఫీలింగ్ తర్వాత వచ్చేది డిజైర్ లేదా కోరిక కోరిక యొక్క వైబ్రేటరీ స్కోర్ నూటపాతిక వన్ ట్వంటీ ఫైవ్ డిజైర్ కూడా ఒక నెగటివ్ ఫీలింగే కోరిక అనేది ఎన్నో రూపాల్లో ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో ఫలానా వస్తువు కానీ వ్యక్తి కానీ కావాలి అనిపిస్తుంది అదే ముదిరిందనుకోండి ఆ వస్తువు ఆ వ్యక్తి వచ్చి తీరాలి అనుకుంటాం ఇంకా బాగా ముదిరితే ఆ వస్తువు కానీ వ్యక్తి కానీ లేకుండా నేను ఉండలేను అన్న ఫీలింగ్ వస్తుంది దాన్ని అబ్సెషన్ అంటారు ఈ డిజైర్ అనే దానికి ఎక్కువ ఎనర్జీనే ఉంటుంది అయితే ఈ డిజైర్లో జరిగే పొరపాటు ఏమిటంటే ఆనందం అనేది బయట వెతుక్కుంటాం బయట వస్తువు పైన కానీ మనిషి పైన కానీ మన ఆనందాన్ని ఆధారం చేసుకుంటాం భూమి మీద అత్యధిక శాతం ప్రజలు ఈ డిజైర్ అనే ఎనర్జీ ఫీల్డ్ని దాటలేకపోతారు ఒక జీవితకాలం పాటు కూడా జీవితాంతం ఈ హోదా కావాలని ఈ పేరు కావాలని ఒక సెలబ్రిటీగా ఉండాలను డబ్బులు కావాలను సంపదలు కావాలను పలానా గొప్ప ఒక స్పెషల్ రిలేషన్షిప్ కావాలను అలా ఎదురు చూస్తూనే ఉండిపోతారు ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న కోరికలు తీరట్లేదో దీనికన్నా ఆ లోవర్ ఎనర్జీ ఫీల్డ్స్ మళ్ళీ పైకొస్తాయి ఫియర్ గ్రీఫ్ ఎపతి డిప్రెషన్ ఇవన్నీ కూడా ఈ డిజైర్ అనేది రెండు అంచులున్న కత్తి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోరిక బయట ప్రపంచం పైన మనం ఫోకస్ చేశామనుకోండి ఇందాక చెప్పిన నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అదే ఇంటర్నల్ గోల్స్ ఇన్నర్ గోల్స్ పైన ఫోకస్ చేశామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నాకు పరిపక్వత రావాలి ఇలా ఆలోచించామనుకోండి ఇది పాజిటివ్గా కూడా వినియోగించుకోవచ్చు డిజైర్ తర్వాత ఉండే ఎనర్జీ ఫీల్డ్ యాంగర్ కోపము కోపం యొక్క వైబ్రేటరీ స్కోర్ నూట యాభై చాలా చాలా పవర్ఫుల్ ఇది నూట యాభై అనేది గొప్ప స్కోర్ కోపం ముఖ్యంగా రెండు కారణాల వల్ల రాగలదు ఒకటి కంపారిజన్ అవతల వాళ్ళని చూసి నాకు ఎందుకు లేదు లేదా నాకు అర్హత ఉన్నా కూడా తగినంత రివార్డ్ రెమ్యూనరేషన్ రావట్లేదు ఇంకొకటి ఏమిటంటే మనం అనుకున్నది జరగట్లేదు ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు వీటి వల్ల కోపం వస్తుంది ఈ కోపం మనలో ఎక్కువ కాలం వండిపోతే అదే ద్వేషం కింద మారుతుంది హెయిర్ ట్రేడ్ ఆ హేట్రెడ్ అనేది కొనసాగుతూ ఉంటే యుద్ధాలే జరగచ్చు మర్డర్సే జరగచ్చు ఇందాక భయం వచ్చినప్పుడు ముడుచుకుపోతామని చెప్పాను కదా కోపం వచ్చినప్పుడు విచ్చుకుంటాం ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ రెస్పాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లికి కోపం వచ్చినప్పుడు వెంట్రుకలని నిక్కబొడుచుకొని అది ఉన్న సైజు కన్నా ఇంకా డబల్ కనబడేలాగా అది ఎక్స్పాండ్ అయిపోతుంది ఎనిమిస్ని భయపెట్టడం కోసం సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ ఈ కోపం అనేది ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ మన వినాశనానికి కారణమవుతుంది అలా కాకుండా కోపాన్ని మనం కన్స్ట్రక్టివ్గా కూడా వాడుకోవచ్చు వచ్చిన కోపాన్ని ఎదుటివారిపైన చూపించకుండా అరే నేను ఇంకొంచెం బెటర్గా ఎందుకు మారకూడదు అని మనం రీడైరెక్ట్ చేసామనుకోండి నెక్స్ట్ ఎనర్జీ ఫీల్డ్లోకి అడుగు పెడతాం దాని పేరు ప్రైడ్ ప్రైడ్ని తెలుగులో అహం కింద మనం పిలవచ్చు దీనికి ఉన్న స్కోర్ వన్ సెవెంటీ ఫైవ్ ఎనార్మస్ ఎనర్జీ ఉంది ప్రైడ్కి అయితే వచ్చే చిక్ ఏమిటంటే నేను మంచి అనుకోవడం తప్పు కాదు నేనే మంచి అన్న స్టేజ్లోకి త్వరలోనే వెళ్ళిపోతాం ఈ ప్రైడ్ అనేది ఉంటే నేను మంచి నేను గొప్ప కాబట్టి ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు నాకన్నా తక్కువ మంచివారు లేదా చెడ్డవారు ఇలా మన థాట్ ప్రాసెస్ మారిపోగలదు అందువల్ల మనము ప్రపంచాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాము లేదా వెక్కిరిస్తాము హేళన చేస్తాము సర్కాస్టిక్గా ఉంటాము అంతేకాదు మనలో ఈ అహం అహంకారం ఎక్కువ ఉన్నప్పుడు డిఫెన్సివ్గా ఉంటాము ఎవరు ఏ మాటన్నా మనల్నే టార్గెట్ చేస్తున్న ఫీలింగ్ మనకు వస్తుంది వీరెక్కడ మనల్ని తక్కువ చేస్తారో ఎక్కడ నా గొప్పతనం గుర్తించరో అన్న భయంలో ఉండిపోతాం కనుక ఎప్పటికప్పుడు మన సొంత గొప్పలు మన పాత గొప్పలు చెప్పుకోవడం అలవాటైపోతుంది మనం కరెక్ట్ అన్న ఫీలింగ్లో ఉంటాం కదా మనం కరెక్ట్ అయితే ఇంకెవరో తప్పవ్వాలి కదా కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎందుకు కరెక్టు అలా డిఫెన్సివ్గా ఉండిపోతాం దాన్నే మనము సమర్థించుకునే ప్రయత్నంలోనే మన ఎనర్జీ అంతా నష్టపోతుంది షేమ్ గిల్ట్ ఎపతి ఫియర్ డిజైర్ యాంగర్ మరియు ప్రైడ్ మరి నెగిటివ్ అని తెలిసినా కూడా మన మనస్సు వీటిని గట్టిగానే పట్టుకొని వేలబడుతుంది ఎందుకనుకున్నారు ఈ జిత్తులు మారి మనసుకి ఈ ఫీలింగ్స్తో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది అదేమిటో తెలుసా సెల్ఫ్ పిటీ అయ్యో నేను విక్టిమ్ అయిపోయాను అయ్యో ప్రపంచమంతా నన్ను నాకు అన్యాయం చేసేస్తుంది అయ్యో నా బంధువులందరూ ఒకటై నన్ను ఏకాకిని చేసేసారు నా కుటుంబం నన్ను పట్టించుకోదు ఇటువంటి సెల్ఫ్ పిటి ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా నేను అతి మంచిగా ఉంటాను అందుకని ఈ లోకంలో నేను ఇవ్వడలేను ఈ ప్రపంచంలో నాలాంటి వాళ్ళకి స్థానం లేదు నాలాంటి వాడు ఎప్పుడూ ఎదగలేడు ప్రపంచం ఎప్పుడూ నన్ను మోసం చేస్తుంది నాకు అన్యాయం చేస్తుంది నాకు రావాల్సినంత డబ్బు రాదు ఇది రాదు అది రాదు అన్న ఫీలింగ్లో ఉండిపోతారు ఇది మనస్సు వాడే ఆట దీనికి మనం దొరికిపోకూడదు ఈ స్టేట్స్ని దాటగలిగితేనే మనం పాజిటివిటీ స్టేట్లోకి అడుగు పెడతాము అక్కడే మన ఆరోగ్యం అనేది మొదలవుతుంది ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం వీటినే ఫీల్డ్స్ ఆఫ్ పవర్ ఆర్ ఫీల్డ్స్ ఆఫ్ పాజిటివిటీ అని పిలవచ్చు వీటిల్లో మొట్టమొదటిది కరేజ్ కరేజ్ లేదా ధైర్యం యొక్క వైబ్రేటరీ స్కోర్ రెండు వందలు ఈ కరేజ్లోకి అడుగు పెట్టినప్పుడు మనకి అపారమైన శక్తి దొరుకుతుంది సత్యానికి దగ్గరవుతూ ఉంటాం కదా అందువల్ల ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని మనము ఆకర్షించము అప్పుడప్పుడు ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి అయినా కూడా వాటితో మమేకం అయిపోకుండా తొందరగానే బయటపడగలుగుతాము ఏదైనా కొత్తది నేర్చుకోవాలి చేయాలి చూడాలి అన్న తపన మనలో ప్రారంభమవుతుంది కష్టాలు కన్నీళ్లు వస్తాయి ఎలాగైనా ఎదుర్కొని బయట పడగలము అన్న విశ్వాసం మొదలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో మనకి అత్యంత ఆత్మీయులు ఎవరైనా మరణించారనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళైతే డిప్రెషన్లోని ఫియర్లోని లేదా ఎపతిలోని గ్రీఫ్లోని ఉండిపోతారు బయట పడలేరు కానీ ఎప్పుడైతే ఈ కరేజ్ అనే దాంట్లోకి మనం అడుగు పెట్టగలుగుతాము కొన్నాళ్ళు బాధపడినా కూడా అక్కడతో ఆగిపోకుండా దీని నుంచి బయటపడాలి అన్న సంకల్పం వస్తుంది సరే ఈ జన్మ ఉంది దీన్ని కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకుందాం నలుగురికి మంచి చేద్దాం నేను బాగుపడాలి అందరినీ బాగు చేయాలి అన్న ఆలోచన వీళ్ళకి శక్తిని అందిస్తుంది కరేజ్ మొదలైన తర్వాత వచ్చే నెక్స్ట్ ఎనర్జీ ఫీల్డ్ న్యూట్రాలిటీ తెలుగులో సమతుల్యత అనుకుందాం బ్యాలెన్స్ దీని ఎనర్జీ స్కోర్ రెండు వందల యాభై ఎప్పుడైతే మనలో ఈ న్యూట్రాలిటీ వస్తుందో ఎంతో కొంత వైరాగ్యం అనేది వస్తుంది అంటే ఏమిటి ఈజీగా మనము డిస్టర్బ్ అయిపోము ట్రూత్ సత్యానికి మరింత దగ్గరికి రావడం జరుగుతుంది ఈ స్టేజ్లో మనకి ఈ ఇమోషనల్ పెయిన్ సఫరింగ్ బాగా తగ్గుతుంది అందరి అభిప్రాయాలు మన పైన ప్రభావం చూపించవు మనం లోపల ప్రశాంతంగా ఇండిపెండెంట్గా న్యూట్రల్గా ఉండగలుగుతాం ఈ స్టేజ్లో ఉన్నవారికి భగవంతుడు మనకి తగినంత స్వేచ్ఛనిచ్చాడు అన్న ఫీలింగ్ మొదలవుతుంది న్యూట్రాలిటీ తర్వాత వచ్చే స్టేజ్ విల్లింగ్నెస్ లేదా సంసిద్ధత సంసిద్ధత అంటే ఏమిటంటే వు ఆర్ రెడీ ఎస్ యాటిట్యూడ్ అనొచ్చు దీన్ని ఎస్ అంటాము ఓకే అంటాము లైఫ్కి మనం ఎస్ చెప్తాము అంతేకాదు కమిట్మెంట్ డెడికేషన్ అన్నది ఇక్కడ ప్రారంభమవుతుంది గోల్స్ పెట్టుకోగలుగుతాము ముందడుగు వేస్తాము సాధించుకుంటూ వస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఎస్ కమిట్ అవుతాము ఆరోగ్యం పట్ల కమిట్ అవుతాము నేను హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్కి కమిట్మెంట్ వస్తుంది న్యూట్రాలిటీకి ఇప్పుడు విల్లింగ్నెస్కి ఒక పెద్ద తేడా ఉంది న్యూట్రల్ ఉన్నప్పుడు మనం ఏమిటంటే అలాగైనా ఓకే ఇలాగైనా ఓకే అన్న ఫీలింగ్లో ఉండొచ్చు ఉదాహరణకి మన బెస్ట్ ఫ్రెండ్ మన దగ్గరికి వచ్చి సినిమాకి వెళదాంరా అన్నాడు అనుకోండి మనం న్యూట్రల్గా ఉన్నవాళ్ళమైతే ఏమంటామంటే ఓకే వెళదాము అయితే వెళ్ళినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు అంటాం దానికి అతను కాస్త నిరుత్సాహపడాల్సి వస్తుంది కానీ మనం విల్లింగ్నెస్ అనే స్టేజ్లో ఉన్నామనుకోండి సినిమావా మంచి మూవీయా పదరా వెళదాము అంటాము దానికి ఫ్రెండ్ యొక్క ఆనందం కూడా డబుల్ అయిపోతుంది వాడు హ్యాపీ అయితే మనం కూడా డబల్ హ్యాపీ అయిపోతాం కనుక ఇక్కడ ఒక రకమైన పాజిటివ్ ఎస్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది ఈ విల్లింగ్నెస్కున్న వైబ్రేటరీ స్కోర్ మూడు వందల పది నెక్స్ట్ మాట్లాడుకోబోయేది యాక్సెప్టెన్స్ తెలుగులో అంగీకారం అనుకుందాం ఇది చాలా పవర్ఫుల్ ఫీల్డ్ దీని వైబ్రేటరీ స్కోర్ మూడు వందల యాభై ఈ స్టేజ్లో ఉన్న మనకి మానసిక ఎదుగుదల మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా ఫాస్ట్గా మొదలవుతాయి ఈ స్టేజ్లో మన థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మన ఆనందానికి మనమే కారణం పక్క వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ లేదా అవుటర్ సర్కమస్టెన్సెస్ కానీ మన ఇన్నర్ ఆనందాన్ని ప్రభావితం చేయలేవు అన్నది తెలుసుకుంటాం మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఎక్కడ ఎవరి మధ్యలో ఉన్నా కూడా ఆ ఉన్నంతలోనే ఒక రకమైన ఆనందాన్ని సృష్టించగలుగుతాం ఉన్న చోట అట్మాస్ఫియర్ వైబ్రెంట్గా మారిపోతుంది ఇటువంటి మైండ్ సెట్ ఇటువంటి ఎనర్జీ ఫీల్డ్లో ఉన్న ప్రజలు సాధారణంగా సిఈఓ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు కంపెనీస్లో అయితే లేదా కొన్ని పెద్ద పెద్ద ఎన్జిఓస్ని లేదా చారిటీ ఆర్గనైజేషన్స్ని స్థాపించడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి జాబ్స్ అనేవి వెతుక్కుంటూ వస్తాయి ప్రమోషన్స్ అనేవి అడగకుండానే జరుగుతాయి వీళ్ళు ఇంత ఆపర్చునిటీని అంత అవకాశంగా మార్చేసుకుంటారు నిమ్మకాయ దొరికితే చాలు నిమ్మ సోడా రెడీ చేసేయగలరు వీళ్ళలో టేక్ ఇట్ ఈజీ యాటిట్యూడ్ ఉంటుంది అంటే ఏదైనా నెగటివ్ థింగ్ కనబడినా కూడా అలా పట్టుకొని వేలాడకుండా దట్స్ ఓకే ఇట్ అని ముందుకు సాగిపోయే తత్వం మొదలవుతుంది ఈ యాక్సెప్టెన్స్ని దాటి వెళ్ళిన తర్వాత మనం చేరుకునేది రీజన్ హేతుబద్ధత లేదా లాజికల్ థింకింగ్ అనుకుందాము దీని వైబ్రేటరీ స్కోర్ ఫోర్ హండ్రెడ్ దీనినే ఇంటలెక్ట్ అని కూడా అనొచ్చు అంటే బుద్ధి తెలుగులో మనసు వేరు బుద్ధి వేరు మనసు కన్నా తెలివైనది బుద్ధి ఎవరినైనా మనం చూడండి బుద్ధి ఉందా లేదా అంటాం మనసుందా లేదా అని తిట్టం కదా బుద్ధి అనేది ఇంటలెక్చువల్ ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఇమోషన్స్ నుంచి విడిపడి బ్రతకగలుగుతాం చాలా పీస్ఫుల్ స్టేజ్ ఇది మనకి ఏ విషయాన్నైనా నిష్పక్షపాతంగా చూడగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మన వర్క్ ప్లేస్లోనో లేదా ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి మనల్ని తిట్టారనుకోండి ఇన్సల్ట్ చేశారనుకోండి మనం హర్ట్ అయిపోము చాలా ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తాం ఎందుకు అతను అలా అంటున్నాడు లేదా ఎందుకు ఆమె అలా అంటుంది తన మైండ్ సెట్ ఏమిటి తన బ్యాక్గ్రౌండ్ ఏమిటి నేనెవరు నా మైండ్ సెట్ ఏమిటి వాళ్ళేదో అన్నంత మాత్రాన నాకేమిట నేను హ్యాపీగా ఉంటాను నా పీస్ నాదే అన్న ఆలోచన మొదలవుతుంది ఏ డెసిషన్ తీసుకోవాలన్నా మనము లోతుగా ఆలోచించి తీసుకోగలుగుతాం కేవలం పై పైన మన ఇష్ట పైన లైక్స్ అండ్ డిస్లైక్స్ పైన ఆధారపడము ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళగానే శుభ్రంగా ఆయిల్లో ముంచి తేల్చిన మంచూరియా ఆర్డర్ ఇవ్వకపోవచ్చు ఆరోగ్యం కోసం ఒక దోశ తింటే చాలు అన్న ఫీలింగ్ రావచ్చు లోతుగా ఆలోచించే తత్వం మొదలైనందుకు మనము జీవితం యొక్క హయ్యర్ పర్పస్ గురించి కూడా ఆలోచన మొదలు పెడతాం అసలు వాట్ ఈస్ దిస్ లైఫ్ పశువుకి మనిషికి ఉన్న తేడా ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ క్రియేషన్ ఏమిటిది వెనక క్రియేటర్ ఎవరు క్రియేషన్ పట్ల ప్రేమ క్రియేటర్ పట్ల ప్రేమ అనేది మొదలవుతుంది ఈ ప్రేమే నెక్స్ట్ ఎనర్జీ ఫీల్డ్ లవ్ లవ్ అనేది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ వైబ్రేటరీ ఫీల్డ్ దీని స్కోర్ అక్షరాల ఐదు వందలు ఈ ప్రేమ మనలో మొదలైనప్పుడు ప్రారంభ దశలో అది చాలా సెలెక్టివ్గా ఉంటుంది అంటే కొంతమందినే ప్రేమిస్తాం కొన్ని వస్తువులనే ప్రేమిస్తాం అంటాం కానీ క్రమక్రమంగా అది ఎక్స్పాండ్ అవుతూ అందరినీ ప్రేమించగలం అన్నిటినీ ప్రేమించగలం అన్న స్థాయికి వస్తాము మామూలు ప్రేమ అటాచ్మెంట్తో కూడుకుని ఉంటుంది అటాచ్మెంట్ అనేది మళ్ళీ లోవర్ ఎనర్జీ ఫీల్డ్ అలా కాక ఈ యూనివర్సల్ లవ్ అనేది ఎనీ టైమ్ కాన్స్టెంట్గా ఉంటుంది ఒక క్షణం ప్రేమించడం మరో క్షణం ద్వేషించడం అనేది ఇంపాసిబుల్ ఈ అన్కండిషనల్ యూనివర్సల్ లవ్ అనేది నెక్స్ట్ ఎనర్జీ ఫీల్డ్ దాని వైబ్రేషన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎప్పుడైతే మనం అందరినీ అన్నిటినీ అన్ని వేళలా ప్రేమించగలుగుతూ ఉంటామో మన మనస్సే ప్రేమమయం అయిపోతుంది ఒక ఊటలాగా మనలో హ్యాపీనెస్ ఊరుతూ ఉంటుంది మనం ఎక్కడుంటే చాలు చుట్టుపక్కల ఉన్న అందరూ మన ప్రేమని ఫీల్ అవ్వగలుగుతారు ఈ ప్రేమ ఇన్ఫెక్టివ్గా మారి వాళ్ళలో కూడా ప్రేమని పెంచేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన హ్యాపీనెస్ హార్మోన్స్ అన్ని జలపాతంలాగా ప్రవహిస్తూనే ఉంటాయి అన్నట్టు హ్యాపీనెస్ హార్మోన్స్ వీడియో చూసారా లేదంటే ఇక్కడ లింక్ ఇస్తున్నాను క్లిక్ చేసి చూడండి ఈ స్టేజ్ కంటిన్యూ అవుతున్న కొద్దీ మనం చేరుకునే నెక్స్ట్ స్టేజ్ సిక్స్ హండ్రెడ్ వైబ్రేటరీ స్కోర్ దానికి ఒక రెండు మూడు నాలుగు ఐదు రకాల పేర్లు ఉన్నాయి అన్నీ మీకు తెలిసినవే చెప్పనా సెల్ఫ్ రియలైజేషన్ ఎన్లైటన్మెంట్ ముక్తి మోక్ష నిర్వాణ సమాధి ఎట్సెట్రా ఈ స్టేజ్కి వచ్చిన మనము ఇంకా మనము కాదు సెయింట్లం అయిపోయాం మనిషి మాధవుడిగా మారిపోయాడు ఇప్పుడు ఇంత విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి మనలో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ లో ఎనర్జీ వల్ల అనేక రకాల జబ్బులు మొదలవుతాయి ఏమిటి సర్జికల్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ అంతుపట్టని జబ్బులు నెగిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ వల్లే క్రియేట్ అవుతాయన్నది ఈ మోడర్న్ మెకానిక్స్ ప్రూవ్ చేస్తున్నాయి అదే మనం పాజిటివ్ ఎనర్జీ ఫీల్డ్లోకి అడుగుపెట్టి కాన్షియస్గా సాధన చేస్తూ వస్తే మొండి మొండి జబ్బులు కూడా నివారించడం అనేది డాక్టర్ హాకింగ్ ప్రత్యక్షంగా సైంటిఫిక్గా ప్రపంచానికే నిరూపించారు ఇది ఫ్యాక్ట్ మిత్ కాదు ఫిక్షన్ కానే కాదు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్కి వెళ్ళి డాక్టర్ హాకింగ్ అనేది బ్రౌజ్ చేసి చూడండి అతను రాసిన బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ లెటింగ్ గో అనే బుక్ చూడండి తీసుకోండి చదవండి ప్రపంచం అంతా ఎటు వెళుతుందో అర్థం చేసుకుందాం మనం ఈ అతి గొప్ప విషయాలని అర్థం చేసుకొని జీవితంలో మనం అందరం ఆచరిద్దాము అద్భుతమైన జీవితాన్ని సాధిద్దాము మనకున్న లైఫ్ స్పాన్ చాలా తక్కువే ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు కదా తొందరగా ఆనందాన్ని సాధించాలి కదా సో లెట్ ఎస్ స్టార్ట్ ఈ మంచి జ్ఞానాన్ని షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఓపెన్ చేశాను డాక్టర్ సమీర్ నందన్ నాయన్ అన్నది పేరు అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు అందులో మెడికల్ వీడియోస్ అన్ని షార్ట్ ఫామ్లో పెట్టడంతో పాటు నా హాబీస్ అండ్ టేస్ట్స్ అన్ని అందులో మీతో పంచుకుంటున్నాను ఐ హోప్ టు సీ యూ దేర్ ఆల్సో